మంచి కదా దాంట్లోని పిల్లల క్యారెక్టర్స్ కి అందరూ అయిపోతారు ఫిదా ఆహా వినడానికి ఎంత బాగుందో కదా అయితే ఆలస్యం చేయకుండా స్కిట్ చూసేద్దాం పద లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది విన్నావంటే సరదాగా ఉంటుంది నా పేరు గజాల వర్ధమాన రైటర్ ఎలాగైనా సినిమా తీసి ఒక ప్రొడ్యూసర్ చెప్పి పెద్ద హిట్ కొట్టాలని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ ని పట్టానండి ఇంకో గంటలో ప్రొడ్యూసర్ వస్తున్నాడండి ఒప్పిస్తా కథ తీసేస్తా ఓపెన్ చేయగానే మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగి చిలకొట్ట జాంపళ్ళ ఎప్పుడో చిన్నప్పుడున్న చిలకొట్ట జాంపళ్ళ అంటే ఏది ఇవ్వు ఇదేంటమ్మా చిలకొట్టట్లేదు ఎలకొట్టినట్టుంది ఏంటి మా ఎలక పేరే చిలక నేను కథ రాసుకుంటున్నాను ఎల్లో డిస్టర్బ్ చేయకుండా నువ్వు తిననంటున్నావు తినట్లేదా కథ మలుపు తిరగాలి ఇక్కడ ఓపెన్ చేస్తే ఆపండిరా బాబు ఇంతసేపేస్తే డైలాగ్ ఏం చెప్తాడాడు సారీ ఇంతసేపు ప్రాక్టీస్ చేశాడు చేయలేదు సార్ మొన్న స్కూల్ డే సార్ యాక్చువల్లీ 1000 రూపాయలు పెట్టి వాళ్ళ అమ్మ ఒక డాక్టర్ దగ్గర ఈ పాట నేర్పించింది ఉత్తగా పోనీయడం దేనికని చెప్పి దీని మీద డాన్స్ చేసి నా దగ్గర 1000 రూపాయలు వసూలు చేస్తుంది సార్ ఆవిడ నన్ను డిస్టర్బ్ చేయకు ఇందాక నుంచి ఆవిడ జాంకాయలు అంటది నువ్వు పల్లీలు అంటున్నావు నాకు వద్దు కాక వద్దు నేను కథ రాసుకోవాలి ప్లీజ్ పల్లీలు తీసుకోండి పొద్దు నుంచి ఓడుకోలేదండి ప్లీజ్ అండి ఓడుకోలేదండి పొద్దు నుంచి ప్లీజ్ అండి తీసుకోండి అండి సరే ఇది ఒకటి అదే ఎప్పుడు అయిపోయిందండి ఒకవేళ ఇవన్నీ అమ్మి ఇంటికి డబ్బులు తీసుకెళ్తే మీ అమ్మ ఏం చేస్తది అన్నం తినిపిస్తూ చందమామని చూపిస్తుంది డబ్బులు తీసుకెళ్ళకపోతే చుక్కలు చూపిస్తుంది ఇప్పుడు హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలి పార్క్ లో అందరు తాగంగా కప్పుల్లో మిగులుద్దే అది పట్టుకరా ఏంటి చెప్పేదేంటి మనిషి అన్నోడు ఎవడన్నా తాగుతాడా తాగట్లేదు అంటే ఇందాక నుంచి ఆమె దాగే దాటియా అవును నన్ను డిస్టర్బ్ చేయకుండా కథ రాసుకో కథలోకి వెళ్ళిపోతున్నా ఇంకా డోంట్ డిస్టర్బ్ దేవుడా నా నటు గొడివే నా క్యూట జోడివే నీ బుజి పప్పిని టేక్ మీ నీ చిల్లక ముఖే నా గుండెకి హుకే నువ్వు క్యాకో క్యాకే టాప్ మీ సార్ ప్రొడ్యూసర్ గారు నా కాలు మీద పడ్డ వద్దయ్యా మీరు గొలుసు వేసుకున్నారా గొలుసు మిమ్మల్ని వేసుకున్నాయి అర్థం కావట్లేదు సార్ కథ అద్భుతంగా వచ్చింది సార్ ఈ కథ తీసాక మీ పొజిషన్ ఉంటది అమ్మా నేను ప్రొడ్యూసర్ గారి కథ చెప్తున్నా డిస్టర్బ్ చేయకు అర్థమైందా మరీ అదుకుంటా
వద్దు సార్ అది కాదు సార్ నా చిన్నప్పటి నుండి విండోలో కానీ తిన్నది లేదా బా అయ్యి నహి ఇదేంటి చిలక కొడితే ఇలా ఉండాలి కానీ ఎలుక కొట్టినట్టుంది ఏంటి ఇది మా ఎలుక పేరే చిలక ఇంతకి రాకేష్ నాకు నాటిన నరేష్ పేరుంది పెట్టాలంటావు అప్పుడే నాటిన మొక్క అంటుంటావు కాబట్టి నీకు నాటిన నరేష్ అని పేరు వచ్చింది ఇంకోసారి ఇక్కడ కనిపించావు బాగు ఏయ్ నేను వచ్చాక నువ్వు ఇక్కడే ఉండాలి వచ్చాక నేను ఇక్కడే ఉంటా ఇంతే ఉంటా ఏం చేసుకుంటావు చేసుకోవాలి అందరికీ తెలుసులే తెలిసి తెలియని ఓ పసికు మా ముద్దుల కన్నా జోజో హీరో విలన్ ని దగ్గరగా వెళ్ళి ఏమడిగాడు తెలుసా సార్ అలా హీరో డెన్ను బయట నుంచి బయటకు వచ్చాడు సార్ ఎదురుగా హీరోయిన్ కనపడింది సార్ అప్పుడు ఆ బస్ స్టాండ్ లో హీరోయిన్ ఏం చేస్తుంది తెలుసా సార్ మీరేంటి ఇందాక నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు కథ చెప్పనీరా ఏంటి జాంకేలు అందరి ఎంట్రీలు బాగున్నాయి క్యూట్ గా ఫస్ట్ జామకాయలు అని తర్వాత పల్లీలని తర్వాత టీటీ ఫైనల్ గా నాటి నరేష్ వచ్చి బెదిరించాలని చూసాడు అండ్ నీకు దమ్ము దీవునకి ఫైట్ చాలా బాగుంది గుడ్ గుడ్ బాబు గారు బాగుంది రాకేష్ బాగా చేసావు డాన్స్ చాలా బాగుంది చేరారు చేరట్లే వెరీ గుడ్ ఒక్కసారి ఇంకొకసారి మామయ్య అనమ్మా ఒక్కసారి మామయ్య అనమ్మా మామయ్య వెళ్ళి ఆడుకోపో అమ్మా అన్నయ్య ఒకసారి చెల్లమ్మ అని పిలువు చెల్లమ్మ వెళ్ళి ఆడుకోపో అన్నయ్య ఓరే తీరిని అలోకి దేశంలో 99% అమ్మాయిలు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తారు ఈ జోక్ చదివి ఒక వ్యక్తి నవ్వి 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 మృతి ఏం నాన్న శృంగారం వేరా ఇప్పుడే లేచావా చిచ్చి ఊరుకో నాన్న శృంగారం అంటే ప్రతి ఒక్కడు చీ అంటాడు దేశ జనాభా మాత్రం 120 కోట్లు ఎట్టి వచ్చారో తెలియదు రాక్షసుడా గుండెలోని స్నేహితుడా నిజమున్న మన్మధుడా ఏంటి నాచు నువ్వు
ఏంటా మళ్ళా కొడతావు బిడ్డా రా కోరుకున్న నా ప్రియుడా దూరమైన ఓ సఖుడా నాకెందుకు తేడాగా కనబడుతున్నాడు నాన్న ఏంటది నీకు కనిపిస్తుందా